కూసన్పల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై సెక్షన్ 307 కేసు నమోదు చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మరియు జాతీయ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో జక్రాన్పల్లి మండల కేంద్రంలో భారీ ఎత్తున ముదిరాజ్ బీసీ కులస్తులు ధర్నా చేశారు. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ వెంటనే పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ నుంచి బర్త్రఫ్ చేయాలని ముదిరాజులందరూ తీవ్రంగా ఖండించారు. అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ హుజూరాబాద్ కు చెందిన జర్నలిస్ట్ మరియు బీసీ ముదిరాజ్ బిడ్డది జీఎస్ఆర్ ఛానల్ కెమెరామ్యాన్ అజయ్ ముదిరాజుని కిడ్నాప్ చేసి అసభ్య పదజాలంతో తిడుతూ మరియు తీవ్రంగా చితకబారి ముదిరాజ్ జాతిని అవమానపరుస్తూ ముదిరాజ్ జాతిని అవహేళన చేసి దాడి చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై డీసీపీ అంజనీ కుమార్ వెంటనే చర్యలు తీసుకోవాలని అబ్బగోని అశోక్ డిమాండ్ చేశారు. అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అట్లనే ఎమ్మెల్సీ ఉన్న కౌశిక్ రెడ్డి గారిని తొలగించాలని ఎమ్మెల్సీ నుంచి తొలగించాలని ఒక ముద్రా సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తి ముఖ్యంగా జీఎస్ఆర్ వీడియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి అజయ్ అనే వ్యక్తిని ముద్రాజ్ బిడ్డని పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి కూడా కిడ్నాప్ చేసి తీసుకుపోయి కొట్టి అతని నానా బూదులు అంటే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఆయన తిట్ని ముదిరాజులు అందరినీ కించపరిచే విధంగా చేయడం అనేది అది సరైన పద్ధతి కాదు. వెంటనే ఆయనని బర్తరఫ్ చేయాలి అంటే ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేసేసి బహిరంగంగా బీసీ బిడ్డల ముందట ముదిరాజు బిడ్డల ముందట అందరి ముందర బహిరంగంగా క్షమాపణ చెప్పాలా. మరి అదేవిధంగా ఆయన ఒక జర్నలిస్ట్ కాబట్టి అంబేద్కర్ గారు ఒక నాలుగవ అంటే ఒక పిల్లర్గా ఒక చట్టం తీసుకొచ్చారు. మరి ఆ చట్ట ప్రకారంగా ఆయనను శిక్షించాలా వెంటనే. మరి జర్నలిస్టుల కోసం కూడా మరి అదొక చట్టం ఉన్నది, వెంటనే శిక్షించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలా. మరి ఆయన ఎక్కడ కూడా మేము రోడ్ల మీద తిరగలేమని చెప్పేసి ఈ విధంగా మేము చెప్పుకుంటున్నాము. వెంటనే పాడి కౌశిక్ రెడ్డిని బర్దర్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుండి మరియు జాతీయ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ జర్నలిస్ట్ సంఘం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముదిరాజు ఐక్యత, జబర్దార్ కౌశిక్ రెడ్డి.